ఒక్కొక్కసారి ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని గానీ యువర్ బ్యాంక్ ఈస్ ఫేసింగ్ టెక్నికల్ ఇష్యూ ట్రై అగైన్ లేటర్ అని ఎప్పుడైనా మీకు ఎర్రర్ మెసేజ్ వచ్చిందా అండి? ఇది జనరల్ గా ఫోన్ పే నుంచి మన బ్యాంక్ అకౌంట్ తో యాక్సెస్ అయ్యేటప్పుడు బ్యాంక్ కి ఆ టైంలో టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వచ్చే ఎర్రర్ మెసేజ్ అండి. ఆ టైంలో పేమెంట్ అవ్వదు. మరి అలాంటి టైంలో ఫిజికల్ గా మనీ మన దగ్గర లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అలా ఈసారి ఇబ్బంది పడకుండా ఉండాలంటే సింపుల్ గా మీరు మీ ఫోన్ పే వాలెట్ ని యాక్టివేట్ చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా హ్యాపీగా పే చేయొచ్చు. అది ఎలా అంటే, దానికోసం ముందుగా మీరు మీ మొబైల్ లో ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఫోన్ పే యాప్ లేకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ తో గాని ఫింగర్ ప్రింట్ ఆప్షన్ తో గాని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ ఫోన్ పే డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుందండి. ఇప్పుడు మీ ఫోన్ పే వాలెట్ యాక్టివేట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫోన్ పే వాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ పే వాలెట్ యాక్టివేట్ చేయడానికి యాక్టివేట్ వాలెట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, దాని మీద ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఫోన్ పే యాప్ ఆటోమేటిక్ గా ఆ ఓటీపీని తీసుకుని యాక్టివేట్ చేస్తుందండి, అది కూడా 1-2 సెకండ్స్ లోనే. చూస్తున్నారు కదండి, కాకపోతే ఇక్కడతో ప్రాసెస్ కంప్లీట్ కాదండి. ఎందుకు అంటే మీరు కంప్లీట్ కేవైసీ, అదేనండి నో యువర్ కస్టమర్, దీన్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ప్రాసెస్ చేయకపోతే ఏమవుద్దండి అంటే, ఈ కేవైసీ ప్రాసెస్ చేయకపోతే మీరు మనీని ఫోన్ పే వాలెట్ లోకి యాడ్ చేసుకోవడం కుదరదండి. అలాగే ఈ కేవైసీ కంప్లీట్ చేయడం వల్ల మీ ఫోన్ పే లో మంత్లీ 10,000 వరకు మీరు బ్యాలెన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ పే కి లైఫ్ టైం వ్యాలిడిటీని కూడా ఆఫర్ చేస్తుందండి ఈ కేవైసీని కంప్లీట్ చేయడం ద్వారా. సో నేను కంప్లీట్ కేవైసీ అనే ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు మనీని వాలెట్ కి యాడ్ చేసుకోవడం కోసం ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన డాక్యుమెంట్ ని ఇక్కడ సబ్మిట్ చేయమని అడుగుతుందండి. దానికోసం మీరు మీ పాన్ కార్డ్ ని గాని, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, NREGA జాబ్ కార్డ్ నంబర్, అదేనండి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా ఇష్యూ చేసిన జాబ్ కార్డ్ నెంబర్ ని గాని ఏదైనా ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని దాని డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను పాన్ కార్డ్ ని సెలెక్ట్ చేస్తున్నానండి. అలా సెలెక్ట్ చేసి నా పాన్ నంబర్, అలాగే పాన్ హోల్డర్ నేమ్ ఈ రెండింటిని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద ట్యాప్ చేస్తున్నానండి. అలా ట్యాప్ చేసిన వెంటనే మీ ఫోన్ పే వాలెట్ యాక్టివేట్ అవుతుందండి. అంతేకాకుండా ఒక 100 రూపీస్ బ్యాలెన్స్ కూడా నాకు డిఫాల్ట్ గా యాడ్ అయిందండి. సో చూసారు కదండి, నాకు నా ఫోన్ పే వాలెట్ లో 100 రూపీస్ కరెంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో మీ ఫోన్ పే వాలెట్ యాక్టివేట్ అయినట్టేనండి. అలాగే ఈ వీడియో చూసాక మీకు ఇంకొక 5 మినిట్స్ టైం ఉంటే గనక ఫోన్ పే ద్వారా మీ మంత్లీ కరెంట్ బిల్ ని ఎలా పే చేయాలో వీడియో చేశానండి, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో అది కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.